హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ స్టూడియో యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. ఏపీ 9th క్లాస్ FA1 ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనకి ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ చెప్పిన మనకి కిందన ఆప్షన్స్ ఇచ్చారో దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి ఇది ఫస్ట్ క్వశ్చన్లో చేంజెస్ దట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ బై అప్లయింగ్ ఫోర్స్ ఆర్ అని ఇచ్చారు. యువర్ ఇమేజ్ ఇన్ ఏ రియర్ వ్యూవర్ మిర్రర్ ప్రజెంట్ ఇన్ యువర్ ఫాదర్స్ బైక్ అని చెప్పారు. సో ఇక్కడ ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. సో నేను నెమ్మదిగా స్క్రోల్ చేస్తాను కాబట్టి మీరందరూ కూడా స్క్రీన్ షాట్స్ తీసుకోవాలనుకుంటే మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ నేను మెల్లిగా స్క్రోల్ చేస్తున్నాను కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం పరచుకోండి. సో ఇక్కడ మళ్ళీ మనకి సెకండ్ రౌండ్ ఇది. ఈచ్ క్వశ్చన్ క్యారీ ఆన్ 1 మార్క్. సో మనకి ఈ విధంగా 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఒక్కొక్క క్వశ్చన్కి మనకి 1 మార్క్ చెప్పిన మనం మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. సో నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను. సో ఇంకా చూసుకున్నట్లయితే మనం 8th క్వశ్చన్కి వచ్చినట్లయితే మనకి 8th, 9th, 10th క్వశ్చన్స్ ఇవి. సో ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్. ఒక టేబుల్ ఇచ్చారు. సో దాని యొక్క టేబుల్ని మనం షేప్స్ గట్రా ఇచ్చారు, వాటిని మనం క్లారిఫై చేయాలి. రైట్ ఎనీ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆసిలేటర్ మోషన్. వాట్ ఈజ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ చెత్తాస్ దట్ స్ప్రింట్ 100 మీటర్స్ ఇన్ 4 సెకండ్స్. అండ్ ఇక్కడ మళ్ళీ ఒక ఎస్ఏ క్వశ్చన్స్ ఇచ్చారు. ఇక్కడ ఎస్ఏ క్వశ్చన్ ఇచ్చారు. ఈచ్ క్వశ్చన్ క్యారియర్ ఇందులో ఏదైనా ఒకటి రాస్తే చాలు మనకి 4 మార్క్స్ వస్తాయి. సో ఈ విధంగా మనకి ఫిజిక్స్ 9th క్లాస్ క్వశ్చన్ పేపర్ ఉంది. సో నేను మెల్లిగా స్క్రోల్ చేస్తున్నాను కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.